హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రముఖ ముక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మొన్నటిదాకా మనం హీరోస్ బయోగ్రఫీ ఎన్ని సినిమాలు హిట్ అవ్వటో దాని గురించి చర్చించుకున్నాం. కానీ ఈసారి ఒక ప్రముఖ వ్యక్తి ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను మరెవరో కాదండు, డివివి దానయ్య. ఈయన మన జంబలకడి బొమ్మ నుంచి నిన్న భరత్ అనే నేను దాకా ఎన్ని హిట్లు, ఎన్ని సినిమాలు ఫట్లు, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్దామా. 1992 జూలై 10 ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసింది అతను, జంబలకడి బొమ్మ. ఈ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్గా నిలిచింది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలాగా, అబ్బాయిలు అమ్మాయిలాగా చేసి ఈ సినిమా మంచి హిట్ సాధించింది డివివి దానయ్య గారికి. ఆ తర్వాత వచ్చిన సినిమా జగపతి బాబు హీరోగా మావిడాకుల సినిమా, ఈ సినిమా హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా మరలా జగపతి బాబుని పెట్టి సముద్ర అనే సినిమా తీశారు. ఈ సినిమా జనాలకు కొంచెం యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత తీసిన సినిమా మళ్ళా మన బాలయ్య బాబుని పెట్టి సిమ్రాన్ హీరోయిన్గా పెట్టి సింహసింహం, ఈ జనాల్లో కొంచెం నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత మన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారిని పెట్టి శివమణి సినిమా, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అల్ల నరేష్ని కొత్తగా పెట్టి జూనియర్ సినిమా స్టార్ట్ చేశారు, ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ప్రభుదేవాని శ్రీకాంత్ని పెట్టి ఓ రాధా ఇద్దరు కృష్ణుని పెళ్ళి, ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెట్టి దేశముదురు, ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. మాస్ మహారాజ్ దుబాయ్ సీను అయితే సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళా అనుకూలంగా రవితేజని త్రిషాని పెట్టి కృష్ణ అనే సినిమా స్టార్ట్ చేశారు, ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. మళ్ళీ మూడోసారి రవితేజని పెట్టి తీసి నేనింతే, ఈ సినిమా కొంచెం యావరేజ్గా నిలిచిన మంచి టాక్ వచ్చింది. అంతేకాదు తర్వాత సిద్ధార్థాన్ని పెట్టి ఓయ్ అనే సినిమాతో మంచి హిట్ సాధించారు. ఆ తర్వాత మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పెట్టి వరుడు సినిమా స్టార్ట్ చేశారు, ఈ మూవీ కొంచెం ఫ్లాప్గా నిలిచింది. అంతేకాదు మళ్ళీ ఎలాగైనా మళ్ళీ అల్లు అర్జున్ పెట్టి తీయాలని చెప్పి జూలై అనే సినిమా స్టార్ట్ చేశారు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు, ఈ సినిమా కొంచెం హిట్గా సాధించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో నటించిన చిత్రం నాయక్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా సాధించింది. మళ్ళీ అదే తరహాలో బ్రూస్లీ అనే సినిమాతో రామ్ చరణ్ని తీశారు, కానీ ఈ సినిమా కొంచెం యావరేజ్ స్టాక్గా నిలిచింది. మళ్ళా మన నేషనల్ స్టార్ నానిని పెట్టి నిన్ను కోరే అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచారు. మళ్ళా ఆ తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ అదే తరుణంలో రామ్ చరణ్ని పెట్టి బోయపాటి సినీ డైరెక్షన్లో వినయ విధేయత రామ అనే సినిమాతో కొంచెం యావరేజ్ స్టాక్గా నిలిచింది. ఇప్పుడు తీస్తున్న సినిమా త్రిబుల్ ఆర్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ని పెట్టి తీస్తున్నారు, దీనికి రాజమౌళి డైరెక్షన్లో. ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో వేచి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి. రేపు మరొక ప్రొడ్యూసర్తో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం, మీకోసం. మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.